నిజంపేట మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు ఆధ్వర్యంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులతో పాటు ప్రజాప్రతినిధులతో హరితాహారం కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో చెట్లు మొక్కలను నాటి ట్రీ గార్డులను ఏర్పాటు చేసి ప్రతి గ్రామాన్ని పచ్చదనంతో కలకలలాడేలా గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఆయా గ్రామ కార్యదర్శులకు తెలియజేశారు. గ్రామంలో ఇంటి పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటేలా వాటిని రక్షించేలా వాటిపై పూర్తి అవగాహన కల్పించి ప్రజాప్రతినిధులు సైనికుల్లా పనిచేసి చూపించాలని సూచించారు. అనంతరం ఎంపీడీఓ వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 25వ తారీఖు నుండి జరగబోయే హరితహారం కార్యక్రమంలో విజయవంతంగా చేసుకోవాలని, ఇంతవరకు 5వ విడత హరితహారంను టార్గెట్ అధిగమించడానికి గ్రామాల్లో నర్సరీలలో చెట్లు మొక్కలు ఎన్ని ఉన్నాయో తెలుసుకొని అవెన్యూ ప్లాంటేషన్ మరియు చెట్లకు ట్రీ గార్డులను ఏర్పాటు చేసేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి భార్గవి, ప్రత్యేక అధికారి రసూల్ బి, జెడ్పీటీసీ పంచ విజయ్ కుమార్, వైస్ ఎంపీపీ అంది ఇందిర, వ్యవసాయ అధికారి సతీష్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అమరసేనారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, కో ఆప్షన్ నెంబర్ ఎండి గౌస్, ఆయా గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ పంచాయతీ కార్యదర్శులు వీళ్ళ ముగ్గురు కలిసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. కాబట్టి ఈ ఈ ప్రోగ్రామ్లో ఏమైనా మనకి ఇబ్బందులు ఇట్లాంటివి ఏమైనా ఉన్నా, మన సమస్యలు ఏమైనా ఉన్నా, ఈ ప్రోగ్రామ్లో అవెన్యూ ప్లాంటేషన్స్ ట్రీ గార్డ్స్ మనం ఖచ్చితంగా పెట్టిన తర్వాతే అవెన్యూ ప్లాంటేషన్ చేయాలి. ట్రీ గార్డ్ లేకుండా మనం మొక్కన పెట్టడానికి లేదు. మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ అది జాయిన్ అయిన తర్వాత సో జాయిన్ కావడము ఇట్లా మళ్ళా హరితహారం స్టార్ట్ అయింది. ఈసారి హరితహారంలో ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే సీఎం గారు మన జిల్లాల్లోనే నర్సాపూర్లోనే రేపు 25వ తారీఖు ఈ కార్యక్రమం మొదలెట్టుకున్నారు. అది ఒక సంతోషకరము. నర్సాపూర్ ఫారెస్ట్ భాగంగా నేడు మరి ఎంపీపీ కార్యాలయంలో మరి స్పెషల్ ఆఫీసర్ గారు, మరి అదేవిధంగా ఎంపీడీఓ గారు, వైఎస్ఎంపీపీ మరి ఎంపీడీసీలు, సర్పంచులు, మరి పత్రికా మిత్రులు, మరి ఈ యొక్క ఆధారం భాగంగా నేడు మరి రేపు మన మెదక్ జిల్లా మన నర్సాపూర్ ఉండి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆచారాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి గ్రామాల్లో ఉన్నటువంటి మరి ఎంపీడీసీ కానీ సర్పంచ్ కానీ మరి సెక్రటరీతో అందరి సహకారంతో మరి పచ్చని హరితహారము చేయడమే మరి పల్లెల్లో పచ్చదనంతోనే మరి అన్ని విధాలుగా మనకు ఉపయోగం ఉంటుంది. ఎందుకోసం అంటే మరి ఈరోజు మనకు చెట్లు లేకనే మరి వర్షాలు అనేకంగా తగ్గిపోయినాయి. మరి చెట్లున్నైతే మరి మంచి ఆక్సిజన్, మంచి గాలి మనకు, మన ఆరోగ్యవంతమైనటువంటి జీవనాన్ని మనం గడుపుతాము. మరి ఎందుకోసం అంటే ఈ యొక్క చెట్లతోనే మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మనం వీటితో పాటు మరి ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఒక హోమ్ సెట్స్ అని పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ పెట్టుకోవడానికి కూడా చాలా అవకాశం ఉన్నాయి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం మరి ప్రభుత్వమైన కార్యక్రమం. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి పిలుపు మేరకు రేపటి నుండి మరి మా యొక్క మండలంలో 1,14,000 టార్గెట్ మొక్కలు నాటేటువంటి టార్గెట్ ఉండేది. మరి అందరినీ మరి సమేత చేయడం జరుగుతుంది. మరి గ్రామాలలో మరి స్థలాలు కూడా చూడడం జరిగింది. కొంత ప్రైవేట్ ల్యాండ్ కానీ మరి అదేవిధంగా ప్రభుత్వ భూములలో కూడా ఈ యొక్క మొక్కలను పెంచడం జరుగుతుంది. కావున ఈ సభ చేసిన మరి ఒక కార్యక్రమం మరి మరి సర్పంచులు, ఎంపీడీసీలు, అదేవిధంగా మరి సెక్రటరీలు అందరూ మమేకమై మరి ఏక మన అందరం కూడా ఒక సైనికులుగా పనిచేసి మన యొక్క హరితహారాన్ని మనం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.